రాజన్నసిరిసిల్ల జిల్లా కురుమ యువ చైతన్య సమితి జిల్లా ఇన్ఛార్జి ముత్తం మహేష్ కురుమ ఆధ్వర్యంలో రూపొందించిన 2022 నూతన సంవత్సర క్యాలెండర్ను తెరాస సీనియర్ నాయకుడు ఏనుగు మనోహర్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏనుగు మనోహర్ రెడ్డి మాట్లాడుతూ, కురుమలంతా ఐక్యంగా ఉండి ఆర్థిక, రాజకీయ, సామాజికంగా చైతన్యం కావాలని అన్నారు. ఐక్యంగా ఉండి అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ నీలం కళ్యాణి శేఖర్, నాంపల్లి ఫ్యాక్స్ డైరెక్టర్ కాసాబ్ శ్రీనివాస్, రామచందర్ రెడ్డి, పోతు అనిల్, ఆకుల రాజు, పొన్నం శ్రీధర్, దేవరాజు తదితరులు పాల్గొన్నారు. గౌరవనీయులు పెద్దలు, టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఏను మనోహర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. కేంద్రంలో కుర్మ యువ చైతన్య సమితి ఆర్గనైజేషన్ తెలంగాణ రాష్ట్ర సంబంధించిన రాష్ట్ర కమిటీ ద్వారా జిల్లాకు సంబంధించిన రాజన్నసిరిసిల్ల జిల్లాకు సంబంధించిన ఇన్ఛార్జ్ అయిన ముత్త మహేష్ గారి నాయకత్వంలో స్థానికులు, మిత్రులు శేఖర్ గారు కానీ, శేఖర్ గారిని శ్రీనివాస్ రాజు గారి అందరి సమక్షంలోనూ క్యాలెండర్ ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది. ఈ వేములవాడ నియోజకవర్గంలో కానీ, రాజన్నసిరిసిల్ల సంబంధించిన కానీ, కుర్మ యువ చైతన్య సమితి సామాజిక రంగంలో కూడా ముందు కూడా అనేక సేవా కార్యక్రమంలో భాగస్వామ్యమై ముత్త మహేష్ గారు ఇంకా ముందు కూడా అనేక కార్యక్రమాల్లో భాగస్వామ్యమై ఈ యొక్క కుర్మ యువ చైతన్య సంబంధించిన పేద వర్గాలకు సంబంధించిన విద్యార్థులు కావచ్చు, వాళ్ళ యువతకు కావచ్చు మంచి మార్గదర్శకంగా ఉండి మంచి చదువు విద్యార్థులపై విద్య చదువుకొని మంచి ఉపాధి రంగంలో అన్ని రంగాలలో అభివృద్ధి చెందడం కోసం కానీ ఈ మన రాజన్నసిరిసిల్ల ఇన్ఛార్జి అయిన మహేష్ గారు కానీ దాన్ని ముమ్మటు ఉండి దీన్ని ముందుకు తీసుకెళ్లాలని ఈ కార్యక్రమంలో భాగస్వామ్యంలో ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.